ఆదరణ. సప్తసూక్తుల్లో యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన మొచ్చటైన మూడో మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని మరియతో, ఇదిగో నీ తల్లి అని యోహానుతో చెప్తున్నాడు. యోహాను సువార్త 19:26. ఒక తల్లి 10 మంది పిల్లలను పెంచి పోషిస్తుంది. ఆ 10 మంది పిల్లలు కలిసి ఒక తల్లిని పెంచలేక అనాథన చేసి విడిచిపెట్టవలసిన పిల్లలందరూ ఉన్నారు. అనాథాశ్రమంలో వృద్ధాశ్రమంలో తలదాచుకుంటున్న తల్లులు ఇంకెంతముందో. అలా అని వారికి ఆర్థిక స్థితి తల్లిని పోషించగలిగేంత లేదా అంటే కానే కాదు, అన్నీ సమృద్ధిగా కలిగిన వారే. లేదంటే వారు తమ బాధ్యతను దేవుని ఆజ్ఞను మరిచినవారు. వారి జాబితాలో మనము ఉన్నామా? అయితే ఒక మాట, యేసు ప్రభు వారు కలవరి గిరిలో ఆ సిలువలో భూమికి ఆకాశానికి మధ్యలో 3 మేకులతో వేలాడుతున్న అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఒక కుమారునిగా తన బాధ్యతను నెరవేర్చుతూ ఆయన తల్లిని యేసు ప్రభు రొమ్మున ఆనుకుని ఉన్న శిష్యుడుగా పేరొందినటువంటి యోహానుకు అప్పగిస్తూ పలికిన ఈ మాట మన జీవితాలకు గొప్ప మేలుకొలుపు. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు తల్లిదండ్రులకు చెప్పలేనంత ప్రాధాన్యతనిచ్చాడు. దేవుడు ఇజ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల్లో ఒకటి తల్లిదండ్రుల కోసమే. నీ దేవుడైన యెహోవా నీకు నిగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. నిర్గమకాండం 20:12. ఇది ఆజ్ఞ. సన్మానించడం అంటే శాలువాలు కప్పి పూలబొక్కేలు ఇవ్వాలని కాదు, వారి అవసాన దశలో వారి అవసరాలు గుర్తిరిగి వాటిని తీర్చగలగటం. తల్లిదండ్రులకు విధేయత చూపాలి, వారిని సన్మానించాలి. ఇది వాగ్దానములతో కూడినటువంటి ఆజ్ఞల్లో మొదటిది. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండి, ఇది ధర్మమే. నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగుదువు. ఇది వాగ్దానములతో కూడిన ఆజ్ఞలలో మొదటిది అని ఎపిసి పత్రిక 6వ అధ్యాయంలో కూడా మనం చూడొచ్చు. పాత నిబంధనలో ఇజ్రాయేల్ ప్రజల కథ ఇచ్చింది ఈ ఆజ్ఞ అని మనం అనుకోవడానికి లేదు. కొత్త నిబంధనలో పత్రిక పాఠాల్లో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఈ విధంగా రాయించాడు. అలానే నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలనని సామెతల గ్రంథం 23:25 మనం లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అలా కాకుండా వారిని నిర్లక్ష్యం చేసి వారిని దూషించినట్లయితే తన తండ్రినేనను తల్లినేనను దూషించు వాని దీపము కారు చీకటిలో ఆరిపోవును అని అదే సామెతల గ్రంథం 20:20 కూడా ఉంటుంది. కారు చీకటిలో నీ దీపం మారిపోతే నీ గమ్యం ఎలా చేరుకోగలవు? నువ్వు ఆశించేది ఎట్లా పొందుకోగలవు? ఆలోచించు. ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి, నేడు మన తల్లిదండ్రులను ఎలా చూస్తున్నామో రేపు మన పిల్లల చేత అట్లానే చూడబడతాం. నీవు చేసినట్టే నీకును చేయబడును, నీవు చేసినదే నీ నెత్తిమీదకు వచ్చునని ఉపధ్యాయ గ్రంథం 1వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. అంత మాత్రమే కాదు, గలతీ పత్రికలు కూడా మోసపోకడి దేవుడు విక్రింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అని గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో కూడా చదవగలం. కొబ్బరి చెట్ల నుండి ఖర్జూరాలను ఆశించకూడదు. అట్లానే మనం నేడు మన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసి రాబోయే దినాల్లో మనం సంతోషాన్ని పొందగలం అనుకోవడం మన జీవితాలకు శ్రేయస్కరం కాదు. ఒకవేళ ఇంతవరకు వారిని నిర్లక్ష్యం చేసేవేమో, యేసు ప్రభు వారు సిలువలో పలికిన మాట ద్వారా మన బాధ్యతను మరల ఒకసారి గుర్తు చేస్తున్నారు. సరిచేసుకుందాం, వారి అవసరాలు గుర్తిరిగి మన బాధ్యతలు నెరవేర్చుదాం, ఆయన మాటకు తల వంచుదాం, ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకుందాం, నిత్య రాజ్యానికి వారసులవుదాం. అట్టి కృపా ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.